హలో నీ ఎక్సర్సైజ్ల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చెప్పు ఏ నిన్ను లవ్ చేయడమా నో వే సీరియస్ గా అడుగుతున్నాను నన్ను లవ్ చేస్తావా చేయవా నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను ఓకే అయితే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు నేను ఈ రోజు సెల్టర్ పని చూడు చచ్చిపోతా ఏంటి బెదిరిస్తున్నావా చస్తే చావు నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు పర్వాలేదు ఓకే ఐఎమ్ గోయింగ్ గుడ్ బై కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో గానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కోపంగా వెళ్ళిపోతున్నాడండి అన్నంత పని చేస్తాడేమో చేస్తే చేయనివ్వండి నాకేంటి అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రేమించకపోతే చంపడం లేదా చావడం చావడం చెప్పినంత ఈజీ కాదులేండి అది కరెక్టేలండి స్వప్న నీకోసం పోలీసులు వచ్చారు పోలీసులా దేనికి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా తెలుసు సార్ టూ డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు తన చావుకు నువ్వే కారణమని ఎస్ఎంఎస్ పంపించి మరీ చచ్చిపోయాడు అది కాదు సార్ నేను చెప్పేది కొంచెం నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే పద స్టేషన్కి మిస్టర్ సాయి కుమార్ ఎస్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఓ నన్నపు నేను రాజకుమారి గంగాభావాన్ని రోజా జీవిత పద్మ శోభారాణి పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా అసలు మగాడవేనా ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం ఇంతవరకు మా ఆవిడ కూడా మాట మాట్లాడలేదు తెలుసా అసలు నువ్వెవరు నీకేం కావాలా న్యాయం కావాలి డివిడియా విసిడియా అవి నీ దగ్గర ఉంచుకో నాకు ఆన్సర్ కావాలి క్వశ్చన్ ఏంటి అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు ఒక అమాయకుడి చావుకి కారణమైంది గండుతో కాల్చిందా కత్తితో పొడిచిందా రెండూ కాదు నోటితో ప్రేమించను అని చెప్పింది వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుని అరెస్ట్ చేస్తారా పరీక్ష వేళడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా చెప్పండి యువర్ ఆనర్ చెప్పండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు కాదు కన్క్లూజన్ ఇస్తాను ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 ఎంబీపీ కాలనీ ఏ బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి తెలుసా తెలుసు ఉండేది రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా కాదు లవర్ని ఎవరికి ఈ అమ్మాయికి తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి ఇది ఏమైనా షోరూమ్ లో ఎల్సీడీనా గ్యారంటీ కార్డు ఇవ్వడానికి ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు నో చట్టం ఒప్పుకోదు మీకు ప్రూఫ్ కావాలి అంతేనా ఎస్ మరి ఇప్పుడు ఇదేంటి రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా 25% నమ్ముతున్నాను అంతే సరే మరి ఇప్పటికైనా నమ్ముతారా ఓ అబ్బో బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు 50% నమ్ముతున్నాం అంతే హాయిగా చాలు గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమన్నా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి పోలీస్ స్టేషన్ చెప్పేది మీకే ఎప్పటికైనా నమ్ముతారా నమ్మకపోతే చెప్పండి ఈ సెల్ లోనే కాపురం పెట్టేస్తాం నువ్వు కాపురం పెట్టద్దు పిల్లలు కనొద్దు గానీ మేము నమ్మాం వాడు చావు వాడు చచ్చాడు అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్ పద రా